ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత చాలా చాలా చిన్న రాష్ట్రం అధ్యక్ష అది ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం. అటువంటి రాష్ట్రం ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ప్రైవేట్ రంగంలో దానికి వచ్చాయి. 42 రెట్లు ఇంతకు ముందు లెవెల్, రెండు ప్రత్యేక హోదా రాకముందు కన్నా 42 రెట్లు ఎక్కువ వచ్చాయి అధ్యక్ష. అక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సెటప్ దాదాపుగా 130% పెరిగాయి. గ్రోత్ ఇన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ 490% పెరిగినట్టుగా రికార్డ్స్ చెప్తా ఉన్నాయి అధ్యక్ష. ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత అధ్యక్ష, ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ అబౌట్ 10,000 న్యూ కంపెనీస్ హెవ్ కమ్అప్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ 2,000 న్యూ కంపెనీస్ హెవ్ కమ్అప్ ఇన్ ఉత్తరాఖండ్ ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత అధ్యక్ష. అధ్యక్ష, ప్రత్యేక హోదా అన్నది వస్తే ప్రత్యేక హోదా వల్ల జరిగే మేళ్ళు ఎంత గొప్ప మేళ్ళు జరుగుతాయి అని అంటే, 10 ఏళ్ల పాటు సెంట్రల్ ఎక్సైజ్ ఎగ్జెంప్షన్ ఉంటుంది అధ్యక్ష. 10 ఏళ్ల పాటు కంపెనీలు పెట్టే వాళ్ళు సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ కట్టవలసిన పరిస్థితి లేనిది ఒక ఎగ్జెంప్షన్ అధ్యక్ష. రెండోది వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే అధ్యక్ష, ఇన్కమ్ ట్యాక్స్ 5 సంవత్సరాల పాటు. ఏంది అధ్యక్ష ఇది, వినేదానికి కూడా ఓపిక లేదు, వినడానికి కూడా ఓపిక లేకపోతే రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పగలుగుతాం అధ్యక్ష? మన ప్రత్యేక హోదా గురించి మనం చేసే పోరాటము అధ్యక్ష, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష. అధ్యక్ష, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్లు అధ్యక్ష, 5 ఏళ్ల పాటు పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన పని లేదు అధ్యక్ష. ఆ తర్వాత మరో 5 సంవత్సరాలు 70% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ అధ్యక్ష. అధ్యక్ష, ఇవి కాక ఈ మధ్యకాలంలోనే కొన్ని రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ రీఎంబర్స్మెంట్ అని కూడా ఫ్రైట్ రీఎంబర్స్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇటువంటి బెనిఫిట్స్, ఇటువంటి ఇన్సెంటివ్స్ మన రాష్ట్రంలో అవైలబుల్గా ఉంటే 972 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది అధ్యక్ష మనకు. పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు, మన రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు, పక్క రాష్ట్రాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి వస్తారు, వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టడం చేస్తారు. 100,00,000 పెట్టుబడులు వస్తాయి. 100,00,000 పెట్టుబడితో పాటు 100,00,000 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్తో మనకు సాధ్యమవుతుందన్నది మర్చిపోకూడదు అధ్యక్ష.